ఏంటి మావా పిచ్చి వాళ్ళకం, సుబ్బగారే నా చొక్కా చింపుకోవడం ఏంటి తప్పు? ఇదిగో బాగా అలసిపోయాను, కొంచెం బలమైన ఫుడ్ బాదం పాలు పంపించు, లేకపోతే గొడవలు అయిపోతాయి. అంకుల్ అంకుల్, నేను కనపడకపోయేసరికి ఏమైపోయానా అని దిగులుతో ఇలా పిచ్చోళ్ళు అయిపోయావా? పాపం వచ్చేసాగా. అసలు నువ్వు ఏమైపోయావు బాబు? బాత్రూమ్ గోడ దగ్గర ఎవరో కర్రుచ్చుకుని నెత్తి మీద టపియని కొట్టాడు, దాంతో స్ప్రో పోయింది, లేచేసరికి ఇదిగో ఈ టైం అయింది. అల్లుడు గారికి ఇంకా పెళ్లి కొడుకు ముస్తా మీద మోసి తీరట్లేదు, పొద్దున్నే మళ్ళీ అదే డ్రెస్లో దిగా. అవును హారతి తీసుకో బాబు. అంకుల్ నేను రెడీగా ఉన్నాను కదా, ఇప్పుడు పెళ్లి చేసుకోనా? బాబు మనం గెస్ట్ హౌస్ వెళ్దాం పోదా. అక్కడ ఉందా అమ్మయ్యా? ఆడు ఈయన చూడలేదు, బతికిపోయాం. మావా మనసు పాడైందని ఇలా మందు కొట్టే కంటే మనసున్న ఈ అల్లుని దగ్గరికి చేర్చుకోవచ్చుగా, ఏదైనా ఉపయోగపడతాడేమో. ఏంటి పడేది? ఎందుకంత చిరాకు? అల్లుని కాస్త ముద్దుగా అడగచ్చుగా. తప్పుద్దా? చెప్పండి అల్లుడి గారు. మీ నీచ్ కమీన్ కుత్తేగాళ్లతో పాటు బుర్రగాలోని నన్ను కూడా చేర్చుకోను అనుకో, టోటల్ గా ఆ కళ్యాణ్ గారి ఆస్తికి బొక్కెట్టి అది కలిసి ఫిఫ్త్ కోచ్ ఎలా ఉంది? ఇదిగో ఇది నువ్వు నిజంగా చెప్తున్నావా? మామవి నీతో అబద్ధం ఆడతానా? నీమే దొట్టు. నేను చెప్పినట్టు చేయ కళ్యాణ్. ఏమిటి? వాళ్ళు చేసిన కిరికిరలన్నీ తెలిసిపోయాయని నువ్వు మా మామను బెదిరించు, కంగారు పడే వాళ్ళ నుంచి మనకు కావాల్సిన మ్యాటర్ నే సంపాదిస్తాగా. ఓకే కళ్యాణ్ బాబా, మీరు ఆడుతో నాటకం నాకు అర్థమైందిరా. నీ కూతుర్ని ఆ ఆటో గారికి ఇచ్చి పెళ్లి చేసి ఆ రౌడీ అల్లుడిని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న నేరాలు ఘోరాలు నాకు తెలిసిపోయాయి. ఆ నిజాలన్నీ బయటపెట్టి మిమ్మల్ని అందరినీ ఉరికమ్మం ఎక్కించిందాకా నేను నిద్రపోనురా, నిద్రపోను. ఆ కళ్యాణ్ బాబుకి మన సంగతి అంతా తెలిసిపోయిందయ్యా. నువ్వు నాకు అల్లుడి అయ్యావని, మనమంతా ఒక ముఠాగా తయారయ్యామని తెలుసుకుని ప్రిన్సిపల్ చెబుతానని అర్జెంట్ గారి విషయం. మన నలుగురం జాదు నా కొడుకులో ఉండగా వాడేం చేస్తాడు? ఆ ముసలోడి హత్య ఏదో సాక్ష్యంతో వాడి మీదకి నెట్టేసి వాడిని ఉరికమ్మని ఎక్కించేసామనుకో, ఆ తర్వాత నేనే కళ్యాణ్ సెటిల్ అయిపోతూ నేను సెటిల్ అయిపోయానంటే మీ అందరికీ హ్యాపీస్. మరి అట్లాంటి సాక్ష్యాలు ఆధారాలు మన దగ్గర లేవే. సాక్ష్యాన్ని ఏముంది, వారికి ఖచ్చితంగా ఉరిశిక్షపడే సాక్ష్యం నా దగ్గర ఉంది. సాక్ష్యమా? ఏమిటది? చెబుతా. ఆ రోజు రంజిత్ కుమార్ మాధవయ్యన గొడ్డలతో కసక్కున వేసేశాక ఆ శవానికి ఉన్న గొడ్డల మీద కత్తిప్పి వేసి తీసేశాను. అది ఎవరికీ తెలియకుండా మన ఆఫీసు వెనుకనున్న గొడవన్ భోషణంలో దాచేశాను. ఇప్పుడు అది అక్కడే ఉంది. మాధవయ్య తాలూకు ఎండిన రక్త మరకలు, రంజిత్ కుమార్ వేలిముద్రలు దాని మీద సుస్పష్టంగా ఉన్నాయి. ఒరే పాపి, ఆ గొడ్డలు దాచి అవసరమైతే నన్నే హత్య కేసులో ఇరికిద్దామనుకున్నావురా? ఐ విల్ కిల్ యు. అత్యాయుధం దొరికితే దాని మీద ఉన్న వేరు ముద్రలు చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారేమోనని నీ క్షేమం కోరి నేను దాచేశారయ్యా. అది కాదు పాపి, ఆ ఆయుధం మీద ఉంది మన కాంట్రాక్టర్ వేలు ముద్రలు కదా, మరి కళ్యాణ్ ఎలా ఇరికించడం? చెబుతా, దానికి చెబుతా. ఆ మధ్య కళ్యాణ్ మన గెస్ట్ హౌస్ కు వచ్చినప్పుడు కొన్ని ఇన్ఫరాట్లు చూపించి సెలెక్ట్ చేయమన్నాను. కళ్యాణి వేలు ముద్రలు పడ్డ ఆ రాడ్ని భద్రంగా దాచేశాను. ఇప్పుడు రంజిత్ కుమార్ వేలుముద్రలో ఉన్న రాడ్డు విప్పేసి కళ్యాణి వేలు ముద్రలో ఉన్న రాడ్డు దానికి బిగించేసి కోర్టు అబ్జెక్ట్ చేస్తారు కళ్యాణ్ గురి. అర్జెంటుగా కళ్యాణి వేలు ముద్రలున్న ఆయుధాన్ని రేపు పొద్దున కోర్టులో ఉండేట్టుగా చెయ్యి. ఏమిటి రేఖ నువ్వు చెప్పేది? ఇప్పుడు అక్కడికే వెళ్తానని జానికి. ఏమిటి కళ్యాణ్? సీత, మనకు హత్యాయుధం దొరికే అవకాశం. ఎక్కడ? అక్కడికే వెళ్తాం పద. చెప్పింది అర్థమైందా? రాజశేఖర్ గారి షెడ్లోకి వెళ్ళి ఆ హత్యాయుధాన్ని పట్టుకొచ్చేయండి, రెండో వారి చేతిలో పడకూడదు. Thank you.
ఆఫీసర్, ఆఫీసర్, నేను క్రిమినల్ లాయర్ని. రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టాల్సిన ముద్ద ఈయన. హత్యాయుధం ఇది. కొందరు దుర్మార్గులు మా వెంట పడ్డారు కనుక కోర్ట్ టైం వరకు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. తప్పకుండా. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఆ రంజిత్ కుమార్ గారి వేలు ముద్రలో ఉన్న ఆయుధమే రేపు పొద్దున కోర్టులో జడ్జి ముందు పెడతారా? అవునయ్యా, ఈ విషయం రంజిత్ కుమార్ చెప్పాలని అన్ని చోట్లకి ట్రై చేశాను, మరి లాభం లేకపోయింది. ఏం చేయను నాన్న? ఇప్పుడే సీత ఫోన్ చేసింది, హత్య కేసుకు సంబంధించి ముఖ్యమైన ఆధారం దొరికిందట. ఎంత సుభాష్ చెప్పావమ్మా. అయితే నేను ఇంటికి వచ్చేసరికి నా బిడ్డ కళ్యాణ్ నిర్దోషిగా తిరిగి వస్తాడన్నమాట. ఏడి కంగారు, ఎప్పుడంటే ఏడు హుషారు. హుషారు కాకపోతే ఏంటి? నువ్వు అనుకున్నది సాధించావు. కళ్యాణ్ ఈ పూట విడుదలైపోతాడు, సీత కళ్యాణ్ పెళ్లి, తర్వాత మన హనీమూన్. చెప్పు, హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? అమలాపురం. స్విట్జర్లాండ్. కరెక్ట్, స్విట్జర్లాండ్. మనం ఆగ్రాలో పోదాం. హత్యాయుధం మీదున్న వేలిముద్రల్ని కళ్యాణ్ వేలిముద్రలతో కాక ఆ ఆఫీస్ లో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల వేలిముద్రలతో కూడా పోల్చి చూస్తే హంతకుడు ఎవరన్నది మీకే అర్థమవుతుంది. వేలిముద్రల నిపుణుల్ని హత్యాయుధం మీద వేలిముద్రల్ని పరిశీలించవలసిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వేలిముద్ర నిపుణుల్ని ప్రవేశపెట్టండి. డిఫెన్స్ వారు ప్రవేశపెట్టిన ఆయుధమే హత్యకు కారణమని పరిశీలనలో తేలింది. దాని మీదున్న వేలిముద్రలు పరిశీలించిన మీదట అవి ముద్దాయి కళ్యాణివేనని రుజువైంది. అందువల్ల ముద్దాయిని హంతకునిగా తీర్మానించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం కళ్యాణ్కు ఉరిశిక్ష విధించడమైనది. ఆ శిక్ష వచ్చే 26వ తారీఖున అమలు పరచవలసిందిగా కోర్టు వారు ఆజ్ఞాపించడమైనది. ఇదిగో కాంట్రాక్టర్, ఇవాళ మా అల్లుడు అతి తెలివిగా ప్రవర్తించి మనం ఎవ్వరూ ఊహించని రీతిలో కళ్యాణికి శిక్ష పడేట్టుగా చేశాడయ్యా. రే, నీ అల్లుడు పరమ జాదూ, నా కొడుకు దొంగనాయాలని నేనెప్పుడు అనుమానించానురా. ఈవేళ కోర్టులో కేసు తిరగబడి కళ్యాణ్ గాడికి శిక్ష పడడానికి కారణం నీ అల్లుడు కాదురా, నేనురా. నేను పాపి కొండలు ఇంట్లో ఉన్న కళ్యాణ్ వేలిముద్దలు ఉన్న రాడ్ని తీసుకుని ముందుగా షెడ్లోకి నేనే వెళ్ళాను. నా వేలిముద్దలున్న రాడ్ని తీసేసి కళ్యాణ్ వేలిముద్దున్న రాడ్ని దానికి బిగించి నేను తప్పుకున్నానురా. అవును, వాడు కళ్యాణ్తో చేయగలిపి నాంతు చూడాలనుకున్నాడు, కానీ నేనే వాణ్ణి ఫినిష్ చేస్తాను. ఐ విల్ కిల్ దట్ బాస్టర్డ్. ఏమిటయ్యా నువ్వు అనేది? ఇప్పుడు జానీ నా అల్లుడయ్యా, అతన్ని చంపితే నా కూతురు విధవరాలు అవుతుంది. అతన్ని చంపడానికి వీల్లేదు. ఎస్, వాణ్ణి చంపి అవసరమైతే నీ కూతురికి నేను మొగుండు అవుతాను. నా అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకున్నానంటే మంచి రోజు చూసి దీని పునాదుల్లో మీ సమాధులు ఏర్పాటు చేస్తారు. కట్టేయండి. ముందా జానీ గారి ప్రాణం తీయించేస్తాను. నో, అసలైన నేరస్తులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని చట్టానికి అప్పగించి కళ్యాణ్ని రక్షిస్తాను. అమ్మా, పుత్రశోకంతో మీరు కన్నీళ్లు పెట్టడానికి వీల్లేదా? అవసరమైతే ఆ ఊరిని నా మెడకు బిగించుకుంటాను, కానీ కళ్యాణి మాత్రం బలి కానివ్వను. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. Ah!